తీయగా చల్లగా. మామగారిని ఒకసారి ఉండేవారండి, వెంకట్రావు అని. ఆయన సినిమాలో పాడుతుండేవాడు. నేను సినిమాల కోసం వద్దామని ప్రయత్నం చేస్తుంటే ఆయన అట్టించి ట్రీట్మెంట్ బండిలో వస్తున్నాడు అనమాట. ఏంటయ్యా ఎందుకు ఇలాగ వచ్చేస్తున్నావు, నేను ఇప్పుడు ప్రయత్నం చేయడానికి వస్తున్నాను నేనంటే, ఒరే మా శ్రీకాకుళం భాషలో ఒరే ఎవడో వచ్చాడ్రా బాలసుబ్రహ్మణ్యం అని ఆయన తినేస్తున్నాడు. రఘురామయ్య పాట వీళ్ళంతతో పాడు పై ఉన్న తర్వాత నేను ఇక్కడే ఉండడానికి వీల్లేదు, నేను వెళ్ళిపోతాను చెప్పరికి తెలిసాను, మొట్టమొదటి వచ్చాను. అప్పుడు నాకు చెమట్లు పట్టేసి నిజంగా అంత గొప్ప ఇది కళ ఆ టైంలో అండి. ఆ టైంలో బాలుగారంటే భయం ఉండేది మాకందరికి. పాడుతా తీయక పాడుకో ఈ పాటలని మేము పాడుకునేవాళ్ళం అనమాట. గుమ్మతలకడ గుమ్మ ఈ పాటలని కచేరీలు పాడుతుంటే నేను డిటోగా అట్లాగే పాడడానికి ప్రయత్నం చేసేవాడిని. అంటే అలా పాడలేకపోవచ్చు, కచేరీల్లో నాకు ఎక్కువ పేరు వచ్చేది. ఆయన పాటలు ఇలా రిలీజ్ అవుతుంటే ఆ పాటలు వేసుకుని వెంటనే మేము పాడేసేవాడిని అనమాట. అట్లా ప్రాక్టీస్ చేసి పాడుతూ పాడుతూ వస్తే ఒకసారి సత్యం గారి దగ్గరికి వెళ్ళానమాట. నేను పాడుతానని కొంచెం ఘనసాల గారు టైప్లో నేను పాడుతుండేవాడిని. ఘంటసాల గారు పాడగానే ఉన్న పేపర్లు విసిరేసి అందరూ ఘంటసాలగా పాడితే ఎట్లారా, వేరే కొత్తదనం కావాలి, కొత్త స్టైల్ కావాలి. స్టైల్ అంటే ఏంటో నాకు అర్థమయ్యేది కాదు, అప్పట్లో నాకు తెలియలేదు. నేను శృతిలో పాడుతున్నాను, తాళంలో పాడుతున్నాను, స్టైల్ అంటారేంటంటే నాకు అర్థం కాదు. తర్వాత అంటుంటే బాలుగారిని చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది మాకు, ఇది స్టైలు ఇది అని చెప్పేసి. అట్లాగా ఇండస్ట్రీలో చాలా విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాను. నేను పాడిన పాటలు కొన్ని పాటలు ఆయన పాడడం జరిగింది. అప్పుడు విన్న తర్వాత ఓ నేను ఈ తప్పులు చేశాను, అందుకే ఇతను కరెక్ట్ అని అనుకునేవాడు అనమాట. నేను ఎప్పుడు బాధపడలేదు, ఎందుకంటే నాకంటే గొప్ప సింగర్ని ఎప్పుడు నేను గౌరవిస్తాను, పూజిస్తాను అనమాట. తను వేల పాటలు పాడి ఉండకపోవచ్చు కానీ కొన్ని పాటలు తను పాడినవి విని నేను చాలా ఈర్ష్యపడ్డాను. ఈర్ష్య అంటే అతను పాడిన పద్ధతి కాదు, ఇంత మంచి పాట నాకు ఎందుకు రాలేదు అని నేను బాధపడ్డాను. చాలా తక్కువ పాటలు వచ్చినా కూడా భలే మంచి పాటలు వచ్చాయి ఆనంద్కి. ఒక వేణు వినిపించిన ఒకటి చాలా మంచి పాట, అలాగే చక్రవర్తి గారి దగ్గర ఒకటి రెండు పాటలు, మురళీమోహన్కి పాడిన పాటలు చాలా మంచి పాటలు వచ్చాయి. చాలా పర్పస్ఫుల్ సాంగ్స్ వచ్చాయి, ఆర్ వెరీ నైస్. అతను బేసిక్గా మంచి వాయిస్, అతను బాగా మంచి డెప్త్ ఉండేటటువంటి వాయిస్. తర్వాతి ప్రహసనం ఏంటంటే మా తమ్ముడు పాడడం. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా, పసి పాపల నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా. పాడుతా తీయగా చల్లగా, తునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. తునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలి మనకు మిగిలిపోవు కలిమిసి వరకు, కలలి మనకు మిగిలిపోవు కలిమిసి వరకు. ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు. పాడుతా తీయగా చల్లగా, పసి పాపల నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా.
పాడుతా తీయగా సల్లగా. గుండె మంటలారిపే కన్నీళ్ళు సన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు. గుండె మంటలారిపే కన్నీళ్ళు సన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. పాడుతా తీయగా సల్లగా పసి పాపల నిదర పో తల్లిగా బంగారు తల్లిగా. పాడుతా తీయగా సల్లగా. పాడుతా తీయగా చల్లగా.